हाय अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो चाला सिंपल रेसिपी अंडी, एग् परोट। एग् परोट चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु, अंते टेस्टी गा कूडा उंटुंदी। एग् परोट राइस चपातीलोकि तीसुकोवच्चु, पप्पु रसम एदैना पच्चलोकि साइड डिश गा कूडा तीसुकोवच्चंडी। चाला अंटे चाला टेस्टी गा उंटुंदी। इप्पुडु मनं एग् परोट तयारी विधानं चूद्दामु। एग् परोट कोसम नेनु 3x नि तीसुकुन्नानंडी। 3x नि पक्कन उंचुकुंदामु। ఇప్పుడు ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూద్దాము। ఎగ్ పొరట్ లోకి కాస్త కరివేపాకు, కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి। ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్, రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను। ఎగ్ పొరట్ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని పోపు కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే రుచికి సరిపడంత salt ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను। ఇలా salt ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్న ఆనియన్స్ మాడకుండా వేగుతాయి। ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి। ఆనియన్ ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదండి। ఇక్కడ చూడండి, ఈ రకంగా కలర్ మారితే సరిపోతుంది। ఆనియన్స్ ని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। మనం ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండి, 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది। మీరు కాస్త స్పైసీగా తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కారం ని। ఇప్పుడు మనం తీసుకున్న 3x ని బ్రేక్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హై లో పెట్టుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇలాగే మొత్తం ఎగ్స్ మొత్తం ఆనియన్స్ కు పట్టేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని 1/2 మినిట్ కదల్చకుండా వదిలేసేయండి। 1/2 మినిట్ తర్వాత ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఎగ్ ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఎగ్ ని మరీ చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ చేసుకోవద్దు। నేను ఇక్కడ చూపిస్తానండి, మీడియం సైజ్ లో బ్రేక్ చేసుకున్నట్లయితే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది। ఇలాగే 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవచ్చండి। ఎంతో టేస్టీ అయిన ఎగ్ పొరట రెడీ అయిపోతుంది। అంతకంటే ఎక్కువ సేపు ఫ్రై చేసినట్లయితే ఎగ్ పొరట అనేది మాడిపోయినట్లైపోయి టేస్ట్ కూడా మారిపోతుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మీరు తప్పకుండా ఎగ్ పొరట్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి। ఇప్పటివరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।